హలో వైటి ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి ఫ్రైడే బ్లాగ్. మార్నింగ్ టైం అయితే 9 అవుతుంది. ఇప్పటికి లక్కీ స్నానం అయిపోయింది అండ్ అలాగే వాడైతే బజ్జుండిపోయాడు. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఈరోజు పొద్దున్నే. అండ్ ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏదైనా సరే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీతో చాలా మాట్లాడాలి ఈ వీడియోలో, సో మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ రోజు అయితే పప్పుచారు పెడదామని అనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే కందిపప్పు బాయిల్ చేసుకోవాలి కదా. ఇది మన మామూలు కందిపప్పు అండ్ రెడ్ కందిపప్పు కూడా ఉంటుంది కదా, ఈ రెండు కలిపి వండుకుంటే పప్పైనా పప్పుచారైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే వీటిని వేపేసుకుని పసుపు వేసి బాయిల్ చేసుకుంటాను, ఐ మీన్ ఉడకబెట్టేసుకుంటాను. ఇక్కడ మా లక్కీ అయితే బజ్జున్నాడు, చూస్తున్నారు కదా. వాడి ఉయ్యాల ఆటోమేటిక్గా ఊగుతుంది అనమాట, మనం ఊపకుండా ఊగుతుంది. ఆ ఫ్యాన్ ఆ విధంగా సెట్ చేసేసుకున్నాను. సో దట్ ఏంటంటే అది ఊగుతూ ఉంటే వాడు ఎక్కువగా మెలకులోకి అయితే రాడు. అండ్ వీరు గారు అయితే ఈరోజు ఇంట్లో లేరనమాట, మార్నింగ్ కార్ రిపేర్ ఉండడం వల్ల. సో దాన్ని రిపేర్ చేయించడానికి అయితే వెళ్ళారు. ఆయన వచ్చేలోగా వంట అయితే ఫినిష్ చేసేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో ఏం చేయలేదు, ఎందుకు చెప్పడం మర్చిపోయాను కదా. నేను ఈరోజు మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను అనమాట. ఇది దేనికి అంటే లాస్ట్ ఫ్రైడే కరెక్ట్గా మా డాడీ ఇంటికి వచ్చారు. ఆల్రెడీ బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా. ఆ రోజున మటన్ కర్రీ కుక్ చేస్తూ టేస్ట్ చేస్తానన్నమాట. అనుకోకుండా అసలు అలా కుక్ చేస్తూ సాల్ట్ సరిపోయిందా లేదా అని అలవాట్లో అలా పెట్టుకుని తినేసాను. సో అబ్బా శుక్రవారాలు చేస్తున్నాను కదా, ఇదేంటి ఇలా తినేసాను అనేసి అప్పుడు ఇంకా దండం పెట్టున్నాను అనమాట. నెక్స్ట్ ఫ్రైడే ఇంకా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు వాటర్ కూడా తాగకుండా ఉంటానని. సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే లేదు, ఆయన బయట చేసేస్తున్నారు. ఇంక నేనైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను. పప్పు అయితే బాయిల్ అవుతూ ఉంది, ఈలోగా వెజ్జెస్ అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ టిప్ అనమాట, అంటే కొత్త మదర్స్ అంటే రీసెంట్లీ డెలివర్డ్ మదర్స్ చూస్తూ ఉంటారు కదా మన ఛానల్ని. ఏదైనా ఒక ఫుడ్ ఐటెం అలవాటు చేస్తున్నప్పుడు మన బాడీకి ఒక్కసారిగా మనం తినేయకూడదు. అంటే కందిపప్పు ఫర్ సపోజ్ తీసుకున్నట్టయితే అది వేడి చేస్తుంది అని అంటారు. సో కందిపప్పు మీరు మీ డైట్లో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే, లైక్ కందిపప్పుని బాయిల్ చేస్తాం కదా, పైన తేట వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని మనం రసం లాగా పెట్టుకుని ఫస్ట్ స్టార్ట్ చేసి చూడాలి ఎలా ఉంది అని టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా కందిపప్పు అలా అనమాట. ఇప్పుడు నేను కూడా ఏంటంటే వెజ్జీస్ అన్నీ వేసుకుని లైక్ సాంబార్లో కాసినప్పటికీ మొత్తం వెజిటబుల్స్తో నేను వేసుకోను. ఏం చేస్తానంటే పైన తేట వస్తుంది కదా, సో ఆ తేటతో ఎలా ఉంది ఏంటి అలా చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకైతే వెళ్తూ ఉన్నాను. యా మన పప్పు అయితే కుక్ అయిపోయి ఉంటుంది. సో అలా అనమాట, ఏది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం అలవాటు చేయం అంతే. ఏదైనా సరే వెజిటబుల్ అయినా లేదంటే ఏ వెరైటీ అయినా ఈవెన్ చికెన్ అయినా కొద్ది కొద్దిగా. సో మనం ప్రెగ్నెన్సీ టైంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం డాక్టర్ మాటలు ట్రస్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇందులో బిఫోర్ డెలివరీ చూడండి, ఇది మీ డైట్లో పెట్టుకుని మీరు తినాల్సిందే అని డాక్టర్ చెప్తే ఖచ్చితంగా మనం తినేస్తాం. బట్ ఆఫ్టర్ డెలివరీ పర్వాలేదు, మీరు నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు తినకూడదు అని చాలా గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటన్నది నాకు కూడా తెలియట్లేదు అనమాట. బట్ కొద్దిగా నేను నా డైట్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ యాజ్ వెల్ సెట్ అవుతుంది కాబట్టి నేను వండుకుని తింటున్నాను. ఇట్స్ నాట్ దట్ మీకు కూడా అలా సెట్ అవుతుంది అని నా ఉద్దేశం కాదు. మరోపక్క వచ్చేసరికి లియోకి రైస్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట విత్ మటన్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను, నేను తాలింపు పెట్టి తర్వాత వెజెస్ అయితే వేసుకుంటాను. ఆయిల్ వచ్చేసరికి గాన్ నూనె ఇప్పటికీ నేను వాడుతున్నాను అనమాట. ఇందులోకి ఫస్ట్ అయితే మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర తాలింపు సామాన్లు అండ్ వాటితో పాటు వెల్లుల్లి కూడా వేయించుకుంటాను. ఎవరో కానీ కామెంట్ సెక్షన్లో గానం నూనె ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. మేము వచ్చేసరికి ఏంటంటే లోకల్ మార్కెట్లో మిల్లు దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి మిర్చి వేస్తున్నాను, కరివేపాకు కూడా. నెక్స్ట్ అయితే ఇందులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. మన పప్పు అయితే బాయిల్ అయిపోయింది, దాన్ని కొంచెం మెత్తగా మెదిపేసుకుంటున్నాను. అయితే కుక్ అవుతున్నాయి, ఇందులోకి వెజీస్ వేసుకుంటాను. నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితో చేసేస్తున్నాను. వెజీస్ అన్నీ వేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి మన వెజీస్ అయితే కుక్ అవుతాయి. ఈలోగా మీ అందరితో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే మన వాళ్ళ గురించే మాట్లాడాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇన్ ద సెన్స్ మన తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్ నుండి నాకు ఇష్యూ ఉండట్లేదు.
బేసికలీ మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా రికమెండ్ అవుతుంది. బట్ ఎవరు కూడా బాడీ షేమింగ్ అన్నది చేయరండి. బట్ మన తెలుగు వాళ్ళలో ఏంటంటే ఉన్న ఇష్యూ, లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఇంత సన్నగా ఉంటావా, గాలికి ఎగిరిపోతావు, ఇలా ఉన్నావు ఏంటి, లేదంటే లావుగా ఉంటే దున్నపోతులా ఉన్నావు, ఏనుగులా ఉన్నావు, ఏంటిదంతా, ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా బాడీ షేమింగ్ చేయకూడదు అనేసి ఇంకా అలానే ఉంటున్నారు. అంటే అన్ఎడ్యుకేటెడ్ లాగా, ఏమి పట్టనట్టు, ఏమి ఇంట్లో ఎవరు కూడా లావుగా ఉండరా, లేదంటే సన్నగా ఎవరు ఉండరా, ఎదుటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏది పడితే అది అనేయచ్చు అని అనుకుంటూ ఉంటారా ఏంటి. కొంచెమైనా కామన్ సెన్స్ అనేది పెట్టుకోండి బుర్రలో. ఎవరినైనా ఒక మాట అంటున్నప్పుడు అరే ఈ అమ్మాయి కూడా మన ఇంట్లో అమ్మాయి లాగే కదా, ఎందుకు మనం ఎలా అనాలి, ఇలా ఏం అనుకోరు అనుకుంటా. అంటే మీ మాటలకి ఏదో నేను హర్ట్ అయిపోయి బాధపడిపోయి నేను ఇదైతే చెప్పట్లేదు, బట్ మీకు బుద్ధి ఉందా లేదా అనేసి అనడానికి నేను ఇక్కడ అయితే అంటా ఉన్నా అనమాట. ఐ జస్ట్ డోంట్ కేర్ మీరు ఎలా అన్నా నేను పెద్దగా పట్టించుకొని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఫీడింగ్ మదర్ని. సో నేను ఎలా ఉన్నా నేను పెద్ద కేర్ చేయను, నేను కేర్ తీసుకునే టైం వస్తుంది అప్పుడు నేను నా గురించి నేను కేర్ తీసుకుంటాను. అది కూడా లావుగా ఉన్నంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు, బట్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటే డయాబెటీస్ రావచ్చు, లేదంటే హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు అనేసి వెయిట్ తగ్గాలి తప్ప ఏదో నేను ఫిజిక్ మెయింటైన్ చేసేయాలి అనేసి వెయిట్ తగ్గడం కాదు నేను చేసేది. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి ఎవరినైనా అంటున్నప్పుడు. మరీ అంత దారుణంగా కేవలం తెలుగులో మాత్రమే వస్తున్నాయి అలాంటి కామెంట్స్, అదేమి రాక్షస ఆనందమో నాకు అర్థం కావట్లేదు మీ అందరిలో. అందరినీ అనట్లేదు మళ్ళీ, ఆ కామెంట్ పెట్టే వాళ్ళని మాత్రమే అంటున్నాను. బట్ కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. నా మాటల వేడితో పాటు ఇవి కూడా మగ్గిపోయినాయి, ఇవి కూడా వేడివేడిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి చింతపండు పులుసు వేసుకున్నాను, దాంతోపాటు వాటర్ కూడా యాడ్ చేసేసుకుని పసుపు కారం ఉప్పు అయితే వేసుకుని దీన్ని బాయిల్ చేసుకుంటాను అనమాట. కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే మనకి పులుపుకి ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మరి పుల్లగా కాకుండా స్వీట్గా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ టేస్ట్ అయితే వస్తుంది. బట్ టేస్ట్ ఎలా ఉందో చూడడానికి నాకైతే ఈరోజు కుదరదు. అండ్ అలాగే మాట్లాడడానికి కూడా ఓపిక లేదనమాట, వాటర్ కూడా తాగట్లేదు కదా, దానివల్ల కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. అండ్ యా అది బాయిల్ అయ్యేంత వరకు ఇదిగోండి మా లక్కీ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇక్కడే కూర్చుంటాను. అండ్ ఒక టైం వచ్చేసరికి ఎంత అవుతుంది 10 అవబోతుంది అనమాట. ఇంకా విరుగు వచ్చేసారా, ఇదిగో వచ్చేస్తాను అన్నారు కానీ ఇంకా రాలేదు. సో ఆయనకి ఏంటంటే ఇలా దీంతో పాటు ఏదైనా ఆమ్లెట్ వేస్తే సరిపోతుంది, ఇంక వెజిటేబుల్స్ ఏం లేవు అనమాట, లేకపోతే ఫ్రై చేసేది నువ్వు. బట్ ఆయనేమో ఇంకా రాలేదు. అండ్ అలాగే 11 o'clock ఎవ్రీడే సేల్ అయితే నడుస్తుంది కదా, సో ఆ సేల్ గురించి ఒకటి టెన్షన్ అనమాట. అంటే టెన్షన్ ఇన్ ద సెన్స్ ఇంకా నేను వీడియో అయితే దానికి సంబంధించి ఈరోజు ఏం రికార్డ్ చేసుకోలేదు, మేబీ లేట్ అవ్వచ్చు, వీరు గారు వచ్చిన తర్వాత నేను రికార్డ్ చేసుకుని పోస్ట్ చేయాలి. సో శారీ కలెక్షన్ అయితే తీసి ఇలా సారీ కనిపించట్లేదు పక్కన పెట్టేసుకున్నాను. చాలాసార్లు చెప్తున్నా ఇంకా హాఫ్ హాఫ్ వీడియో స్కిప్ చేసుకుంటూ చూసి ఎందుకు తక్కువ కమ్మేస్తున్నారు అక్క, ఎందుకు తక్కువ కమ్మేస్తున్నారు అని అడుగుతున్నారు. హాల్ వీడియోస్ అంటే విజ్జు టాక్స్లో బ్రాండ్స్ మాకు పంపిస్తాయన్నమాట, ఆ అమౌంట్ మేము వేర్ చేయం కదా, బ్రాండ్స్ ప్రొవైడ్ చేసిన బట్టలు అవన్నీ ఎన్నైనా మేము మాత్రం పెట్టుకుంటాం చెప్పండి. అన్నీ నచ్చేవు అంటే నచ్చినవే ఆల్మోస్ట్ ఆర్డర్ పెడతాము, బట్ ఎన్నో కొన్ని ఫేవరెట్స్ అని ఉంటాయి, ఒక 10 కూడా నచ్చి తీసుకున్నాం అనుకోండి 10 కూడా మన దగ్గర పెట్టుకోలేము, ఏవో ఒక 2 or 3 ఉంచుకుంటాం తప్ప మిగతా అన్ని ఏం చేసుకుంటాం, అలా పక్కన పెట్టేసిన బట్టలు అనమాట. అందుకని అవి ఎంత కాస్ట్ ఉన్నా సరే ఎంతకంత వస్తే నాకు చాలు అన్నట్టు సేల్ చేసేస్తున్నాను. అంటే కేవలం ఇవి మాత్రమే కాదు, దీని తర్వాత బిజినెస్ అన్నది కంటిన్యూటీ ఉంటుంది, అంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది సక్సీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి కలెక్షన్ ఎక్కడ ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి తెచ్చుకుని సేల్ అనేది చేద్దామని అనుకుంటున్నాను. ఏమో గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ మీ యొక్క సపోర్ట్ రెండింటిపైన బేస్ అయి ఉంటుంది. సపోర్ట్ అంటే ఏదో చేసామని కాదు, మీకు అవసరం ఉంటేనే పర్చేస్ చేస్తారు, అవసరం లేకుండా ఊరికి ఎవరు కూడా కొనుక్కోరు కదా, నేనైనా అంతే, నా అవసరం లేదంటే నేను రూపాయి పెట్టి బట్టలు అన్నది నేను బయట ఎక్కడ కొనుక్కోను. సో చాలా బడ్జెట్లో నేను కూడా వెళ్తాను, ఎదుటి వాళ్ళు కూడా అలాగే సేవింగ్స్ చేసుకుంటూ బాగా ఉండాలని అనుకుంటాను. ఎవరైనా అవసరానికి కొనుక్కుంటారు తప్ప ఊరికే బట్టలు కొనుక్కుని పక్కన పెట్టుకోవాలని అనుకోరు కదా. ఈ పద్ధతి ఏదో నాకు బాగా నచ్చింది, అంటే అన్నిసార్లు ఇలా జరగదు, ఫ్యాన్కి ఈ ఉయ్యాలకి కరెక్ట్గా ఒక సింక్లో ఒక యాంగిల్లో పెడితేనే ఇలా మూవ్ అవుతుంది. ఒక్కొక్కసారి ట్రై చేసినా అవ్వట్లేదు, ఒక్కొక్కసారి మాత్రం బాగా సెట్ అవుతుంది. అలా సెట్ అయినప్పుడు మాత్రం మా లక్కీ బాబు బాబు వచ్చి ఉంటాడు. మా బంగారు కొండ ఎలా వచ్చినాడో యా, మన వేసేసి బాయిల్ అయినాయి.
అండ్ చింతపండు పులుసు కూడా బాయిల్ అయింది. ఇందులో పప్పు యాడ్ చేసుకుంటాను. అండ్ మొన్న ఒక రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అది ఇంకా ఆల్ ఇన్ వన్ అనమాట. సాంబార్కైనా చారుకైనా దేనికైనా అదే రసం పౌడర్ వేసుకుంటున్నాను. చాలా బాగా సెట్ అయింది అది. ఇదిగోండి ఇదే నా రసం పౌడర్, లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను కదా, అదే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను టేస్ట్ చేయకపోయినా నాకు స్మెల్ చెప్తుందన్నమాట, యా కొంచెం బాగానే సెట్ అవుతున్నాను అనేసి. రైస్ కూడా రెడీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు ఆన్ చేయాలో అప్పుడు ఆన్ చేస్తే వితిన్ 20 మినిట్స్లో రైస్ ప్రిపేర్ అయిపోద్ది. అండ్ టైం వచ్చేసరికి 10 అయింది. చూసారా 10 అయ్యేసరికి వంట అయిపోయినట్టే. ఎస్ బయట కార్ అదేంటి విజిల్ వినిపిస్తుంది కదా, వీరు గారు కూడా వచ్చేసినట్టే కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఓకే ఏదో గడ్డి మెట్టు కొత్తగా వేసి దానికి ఫెన్స్ అయితే వేస్తారనమాట, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది. అబ్బా స్మెల్ ఎంత బాగా వస్తుందో. క్లైమేట్ అయితే ఈరోజు ఏంటో కానీ చాలా హ్యూమిడ్గా ఉంది, వింటరే కానీ. ఆల్రెడీ బట్టలు అయితే వాష్ చేసాను, బయట బట్టలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఎలాగో సాంబార్ పెట్టడం ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి సేమియా పెడదామని అనుకుంటున్నాను, వీరు గారికి చాలా ఇష్టం. సో ఫాస్ట్గా అది చేసేసి నేను ఇంకా నా పని సేల్ గురించి అయితే చూసుకోవాలి. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఇక్కడ సాంబార్ అయితే రెడీ రెడీ. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేపుతున్నాను. సేమియా వచ్చేసరికి నేను ఫస్ట్ సగ్గు బియ్యం ఉడకబెట్టుకున్న తర్వాత అవి చాలా వరకు ఉడికాక ఒక సేమియా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఇలా ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ రెండు కలిపి చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకున్నాను. ఏరా కింద పడుకున్నాడా, కోపం వచ్చిందా కింద పడుకోబెట్టామని? ఏరే కొత్తగా ఉందమ్మా కింద పడుకోవడం, ఇప్పుడు తెరబడిపో లక్కీ. ఇలా చూడు ఇలా చూడు, అరే బంగారు కొండీ ఇలాగా లక్కీ బాబు చూడరా ఇటు. ఫ్యాన్ బానొచ్చింది, అరే నవ్వేస్తున్నావేంట్రో. యాక్చువల్లీ ఫోన్ ఛార్జ్ లేకపోవడం వల్ల మీకు క్లిప్ తీయలేదు. ఇందులో ఏం చేశానంటే ఇవి రెండు అంటే సగ్గు బియ్యం అన్న సేమియా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా పాలు అయితే యాడ్ చేశాను. అండ్ పంచదార కూడా యాడ్ చేసేసాను. ఇదేంటో తెలుసా, నా నెయ్యి డబ్బా కంప్లీట్ అయిపోయింది అనమాట, కానీ ఎండ్స్ అంచుల్లో అంటుకుని ఉంటుంది కదా, అందుకని కొద్దిగా హాట్ వాటర్ వేసి, హాట్ వాటర్ ఇన్ ద సెన్స్ పాల గిన్నె ఉంటుంది కదా, అందులో వాటర్ మరబెట్టి వేస్తున్నాను. సో దట్ నెయ్యి టేస్ట్ కొద్దిగానే దిగుతుంది కదా. మొత్తం మీద నా హోమ్ మేడ్ నెయ్యి అంతా అయిపోయింది, మళ్ళీ చేసుకోవాలి ఈసారి. ఇందులో వేలకపోవడం వేసిన తర్వాత స్మెల్లే వేరుగా ఉంటుంది. ఇంకా చివరిలో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. వీరు గారు మీకోసం సేమియా కొంచెం టేస్ట్ చేసి, అసలు పంచదార సరిపోయిందిలో చెప్పాలి, ఎందుకంటే నేను అసలు టేస్ట్ చేయకుండా చేసింది కదా, ఉడికి నీళ్ళు ఏవో కూడా చెప్పాలి. థ్యాంక్ యూ. స్వీట్ తగ్గి సరిపోయిందా? తగ్గిపోయిందా? అయితే త్వరగా వంట అయిపోయింది, మీరు ఎలాగ రావడం టైం పడుతుంది కదా, చేసేద్దాం అని డిసైడ్ అయిపోయాను అనమాట. కానీ కరెక్ట్గా మొదలెట్టే టైంకి వచ్చేసావు, ఆయన ఇంకా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం కదా అనేసి చేద్దాం. అయిపోయింది ఇంకా నా కిచెన్ పని అంతా అయిపోయింది, ఇంకా వచ్చేస్తాను. సాంబార్ సాంబారు పప్పుచారు ఇంకా మళ్ళీ డెసర్ట్ రైస్ పికిల్ మీరు. యా సేల్ అయితే అయిపోయింది, అంటే అయిపోవడం అంటే పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పటికీ ఒక 3 లెఫ్ట్ అనమాట. చాలామంది కలర్స్ అవి అడుగుతున్నారు కానీ
సింగిల్ సింగిల్ పీసెస్కి మళ్ళీ కలర్స్ నేను ఎక్కడ తీసుకురాగలను, అవ్వదు కదా. అండ్ ఆయనకి భోజనం పెట్టేశాను, నేను కూడా తినాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:20 అయింది. సో ఈ మధ్యన రొటీన్ ఎలా మారిపోయింది అంటే, అయితే ఆఫ్టర్నూన్ లక్కీతో పాటు కొద్దిగా పడుకుంటే పడుకుంటున్నాను, లేదంటే లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఆఫ్టర్నూన్ నాకు పడుకోవడం రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ కూడా నాకు అలవాటు లేదు, పడుకోవడానికి అందుకే ఇష్టపడను కూడా. బట్ ఒకసారి ఫీడింగ్ ఇస్తుంది నాకు తెలియట్లేదు, నిద్ర వచ్చేస్తుంది అనమాట. వాటితో పాటు పడుకుంటే మళ్ళీ లక్కీని అది ఉండి ఉయ్యాలు వేసామన్నమాట, అది ఊగుతా ఉంది. అండ్ మార్నింగ్ ఏవైతే ఆర్డర్స్ వచ్చినాయో వాటికి శారీస్ అన్నీ కూడా ఫొటోస్ తీసినప్పుడు ఏంటంటే అన్నీ ఓపెన్ చేసేస్తాను కదా, మళ్ళీ అన్ని ఫోల్డ్స్ వేసి కొరియర్ కవర్స్లో పెట్టాలి, అన్ని ఫోల్డ్స్ వేసి అదే ఉంది. సోఫా ఉంది కదా, సోఫాలో పెట్టేశాను. యాక్చువల్లీ అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఈరోజు పోస్ట్ చేసేస్తే ఎలా ఉంటుంది అని, ఎప్పుడు అలా చేయలేదు బట్ ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది చూద్దామని అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు నైట్ టైం అసలు ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది ఫస్ట్ టైం మేము రికార్డ్ చేసుకున్నాం అనమాట, ఫస్ట్ టైం కొరియర్ చేస్తున్నప్పుడు, అది కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 11 అయింది ఇప్పటికీ. అదిగోండి మొత్తం కొరియర్స్ అన్నీ కూడా ప్యాక్ చేయడం అయితే అయిపోయినాయి అన్నమాట, అడ్రస్లు అన్నీ రాసాము. మొత్తం మీద పెద్ద పని అయిపోయినట్టుంది, అంటే ఏ రోజు ఈ ఆర్డర్స్ ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ టైం కదా, కొంచెం అసలు ఎలాగా ఏంటి కవర్స్ ఇవన్నీ ప్యాకింగ్ టైం పట్టేస్తుంది అన్నమాట. బట్ ఎనీ హౌ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, రేపు మార్నింగ్ డిస్పాచ్ అయిపోతాయి అంతే కదా వీరు గారు. ఇంకా సేల్ కోసం కొత్త కొత్తవి వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే నాకు విజ్జు వీరు ఆఫీషియల్లో మెసేజ్ చేస్తున్నారు, దానికి కాదు మీరు మెసేజ్ చేయాల్సింది వచ్చేసరికి నారి కార్ట్. అండ్ నారి కార్ట్లోకి వచ్చేసరికి సేల్కి సంబంధించినవి ఏమైనా తీసుకోవాలన్నా లేదంటే నెక్స్ట్ ఏమైనా కావాలనుకున్నా దానికైతే మెసేజ్ చేయండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం చెప్పాను కదా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లాంగ్ రన్లో చూస్తాము అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ వదిలేసండి. అండ్ క్యాచ్ యూ అగైన్.